ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే అట్లయింది. ఎందుకంటే చుట్టుపక్కల నేను క్రిమినల్స్ ని పెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అంటే ఆడపిల్లలకి నిజాయితీ పల్లికి ప్రాణ సంరక్షణ ఎక్కడ ఉంటుంది, మాన సంరక్షణ ఎక్కడ ఉంటుంది, ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే నేను సర్వ మతాల్ని నమ్ముతాను. నా బిడ్డలు ఇద్దరు రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో క్రిస్టియానిటీ తీసుకునే వ్యక్తి నా బిడ్డ. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే నమ్ముతాను. ఈశ్వరుడు అంటామో అల్లా అంటామో యహో అంటామో ఏదో రూపం లేనిది భగవంతుడు, అది నేను నమ్ముతాను. అలాంటిది చంద్రబన ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాధ ఏంటండి? నువ్వు తిరుమలకి వెళ్ళి మీరు చెప్పులు తెలుతారా తిరుమలకి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అవదలుచుకున్న మీరు అసలు గౌరవించారా ఏ రోజున తిరుమలకి? తిరుమలకి చెప్పులు తేల్తారా మీరు? అలాంటి వ్యక్తిని ఏడుకొండల వాడు ముఖ్యమంత్రి కమ్మని ఆశీర్వదిస్తాడా? ఇదా మీరు ఇచ్చేది మర్యాద? ఏడుకొండల వెంకటేశ్వరుని ఎవరైనా సరే నిజంగా అగౌరవపరిచినప్పుడు అది కలియుగ వెంకటేశ్వరుడు. దయచేసి ఎవరు దయచేసి తక్కువగా తీసుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను, మర్యాదగా పాటించండి. సాంప్రదాయాలని సంస్కృతుల్ని ప్రతిదాన్ని పాటించి తీరాలి మీరు. ఈ మధ్యకాలంలోనే మీరే చూసింటారు ఆంధ్రజ్యోతిలో మన విజయసాయి రెడ్డి పాపం ఆయన మాట్లాడకపోయినా ఆయన మాట్లాడినట్టుగా ఆయన మీద ఆడియో ఆంధ్రజ్యోతిలో ప్రచురణ చేస్తారు. ఈ మధ్యకాలంలోనే ఈ 10 రోజుల్లోనే జరిగిన సంఘటనలు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఇది ఇటువంటి అన్యాయమైన ఛానల్లోనే చాణక్య సర్వే అని చెప్పి ఇంకొక సర్వే పెడతారు. ఆ సర్వే వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పి ఢిల్లీ నుంచి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. అయినా దొంగ సర్వేలు ముద్రణ. మరో సర్వే చివరకు ఒక గర్భిణీ మీద దాడి అట. ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా గర్భిణీ స్త్రీ మీద దాడి చేస్తారా? దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడి పెడతారు. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఇవే కనిపిస్తాయి. చివరికి తన పార్ట్నర్ ఈ మధ్యకాలంలోనే ఇదే నిన్న ఈరోజు మధ్యాహ్నమే అన్నాడు తన పార్ట్నర్, నేను తిరుపతికి చెప్పులు వేసుకొని పోయానట. నిజంగా ఎక్కడ అబద్ధాలు ఆడుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే తిరుమల తిరుపతి, ఇదే తిరుమలకు జగన్ అనే వ్యక్తి చెప్పులు ఇప్పి కాలి నడకన 3500 మెట్లెక్కి జగన్ అనే వ్యక్తి చెప్పులిప్పి కాలి నడకన 3500 మెట్లెక్కి పని నడిచాడు. ఇదే పార్ట్నర్ బూట్లతో నడిచాడు. ఇదే పార్ట్నర్ వీళ్ళు నా గురించి మాట్లాడతారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాజకీయాలు మారాలి, అబద్ధాలు పోవాలి, విశ్వసనీయత అన్న పదం రావాలి.